అందరికీ నమస్కారం అండి. నా పేరు దేవి ప్రసాద్. నా పేరు భారతి అండి. నేను ఒక జీవీఎంసీ నైట్ షెల్టర్ లో కేర్ టేకర్ కమ్ కౌన్సిలర్ గా వర్క్ చేస్తున్నాను. నేను ఆర్ఎంఎస్ లో సార్టింగ్ అసిస్టెంట్ గా చేస్తున్నాను అండి. పోస్టల్ డిపార్ట్మెంట్. యాక్చువల్లీ ఇద్దరు బ్లైండ్స్ అంటే మేము ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. మాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు పాపలు. పెద్ద పాప పేరు మేఘనా ప్రియదర్శిని, చిన్న పాప పేరు దుర్గా సర్వాణి. మేము యాక్చువల్ గా అందరిలాగా నార్మల్ పర్సన్స్. ఇద్దరం కూడా 20 ఇయర్స్ బ్యాక్ నార్మల్ పర్సన్స్. యాక్సిడెంటల్ గా విజన్ లాస్ నాకు. నేను కంపెనీలో ఏసీ మిషన్ రూమ్ లో అసిస్టెంట్ ఆపరేటర్ గా చేసేవాడిని. చేస్తుండగా అమోనియా గ్యాస్ లీక్ అయ్యి విజన్ పోయింది నాకు. నేను సెయింట్ జోసెఫ్ కాలేజ్ లో బిఎస్సీ హోమ్ సైన్స్ చేశానండి. అప్పటికే నాకు 1 ఐ విజన్ లాస్ అయిపోయింది. ఆప్టిక్ నర్వ్ దెబ్బ అయింది నాది. యాక్చువల్ చిన్నప్పుడు ఎక్కువ చాలా సన్నగా ఉండేదని పడిపోవడం వల్ల 71 ఐ విజన్ లాస్ అయిపోయింది. యాక్చువల్ నాకు అది తెలీదు. 5 ఇయర్స్ అప్పుడు మా తాతగారికి చెక్ చేసినప్పుడు నేను ఏంటంటే అందరూ ఈ ఐ కనిపించదు కదా రైట్ అయ్యి లెఫ్ట్ అయితేనే కదా చూస్తారని. అంతవరకు ఇంట్లో ఎవరికి తెలీదు నాకు ఒక ఐ కనిపించడం లేదు అని. ఎప్పుడైతే అది తెలిసిందో హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ తీసుకువెళ్ళారు. అప్పటికి రైట్ ఐ ఫుల్ డెడ్ అనమాట. అప్పుడు లెఫ్ట్ ఐ కూడా అలా అవ్వకుండా వాళ్ళు లేజర్ ఆపరేషన్ చేశారు. అప్పుడు ఇంటర్ మనం డాక్టర్ అవుదామని ఒక ఉద్దేశంతో బైపీసీ లాంగ్ టైమ్ తీసుకున్నప్పటికీ ఆ ప్రెషర్, 1 ఐ ప్రెషర్ నాకు డాక్టర్స్ కూడా సజెస్ట్ చేయలేదు. 1 ఐయే కదమ్మా, నువ్వు ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవ్వకూడదు, స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు అని. టెక్స్ట్ బుక్ చదవలేకపోయాను, బోర్డు మీద లెటర్స్ చదవలేకపోయాను. నా హ్యాండ్ రైటింగ్ అలా గ్రాడ్యువల్గా లాస్ అయిపోయాను. నేను యాక్చువల్గా డిగ్రీ సెయింట్ జోసెఫ్ జ్ఞానాపురం సెయింట్ జోసెఫ్ కాలేజ్లో చదివాను. నేను హోమ్ సైన్స్ చేశాను, డిగ్రీ హోమ్ సైన్స్. అందులో నేను టాపర్. యాక్చువల్గా అన్నిట్లో యాక్టివ్గా ఉండేదాన్ని. ICDSలో సూపర్వైజర్గా జాయిన్ అయ్యాను. జాబ్ కంటిన్యూ అవుతుందా లేదా అని ఫీలింగ్ ఆ స్ట్రెస్తో రెటీనా డిటాచ్ అయిపోయింది. రెటీనా డిటాచ్ అయిపోతే మళ్ళీ అది ఆపరేషన్ చేసి ఏదో వాళ్ళు అతికారు కానీ అసలు డెడ్ విజన్ అనమాట. ఒక లైట్ ఉన్నింది లేని తెలుస్తుంది. నేను ఐటీఐ ఆర్ఎండిఎస్ అండి. నాది రిఫ్రిజరేషన్ ఎయిర్ కండిషన్ మెకానిజం చేశాను. డిగ్రీ డిస్టెన్స్ మోడ్లో డిగ్రీ చేస్తుండగా నాకు విజన్ లాస్ అయ్యింది. 2002 సెప్టెంబర్ 18th యాక్సిడెంట్ అయింది నాకు. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నేను ఇంట్లోనే ఉండిపోయాను. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలంటే మా అమ్మ నాన్నగారు వాళ్ళని తీసుకుని వెళ్ళేవాడిని. 3 ఇయర్స్ తర్వాత నాకు ఒక డాక్టర్ గారు పరిచయం అయ్యారు, డాక్టర్ ఎన్వీఎస్ కిరణ్ కుమార్ అని. ఆయన ఇచ్చిన మోటివేషన్ తో నేను ఈ రోజు మీ ముందున్నాను. నా వర్క్ ఏంటంటే జస్ట్ కౌన్సిలింగ్ చేయడం. ఇక్కడ ఉన్న ఒక 30 మెంబర్స్, 25 to 30 మెంబర్స్ ఉంటారు, వాళ్ళని మానిటర్ చేసుకోవడం, అది నా పని. యాక్చువల్గా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు మేము ఎలా మేనేజ్ చేయగలమో కొంచెం భయపడేవాళ్ళం. వాళ్ళకి పాలు పట్టడం కానీ, తినిపించడం కానీ, అదర్ యాక్టివిటీస్ చేయడం కానీ అని, బట్టలు ఐరనింగ్ కానీ, ఫుడ్ వాళ్ళకి తినిపించడం, పిల్లలు స్కూల్కి రెడీ చేయడం, అన్నీ మేము నార్మల్ లాగే చేయగలుగుతున్నాం అన్ని పనులు. సో ఒక ఫ్యామిలీని లీడ్ చేస్తున్నాం. దీని వెనక ఏంటి అని అంటే ఒక్కటే ఆలోచించాలి, పాసిబిలిటీ ప్రతిదానికి ఉంటుంది. అంటే సాధ్యం కానిది ఏమీ లేదు, దాని ఆలోచన రావాలి. ఇలాంటి వారిని వెలికి తీసి చేదోడుగా నిలబడటానికి యురేక సంస్థ ముందుకొచ్చింది.